సంస్కృత భాషకు లిపి ఉందా లేదా మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒకటే జవాబు చెప్తాను దాని సొంత లిపి ఉందా లేదా ఇప్పుడు తెలుగుకి అక్షరమాల ఉంది ఆ ఇంగ్లీష్ కి అక్షరమాల ఉంది ఏ బి సి డి అలా సంస్కృత భాషకు అక్షరమాల ఉందా లేదా సంస్కృత భాష ఆ రోజుల్లో శారదా లిపి అని ఒక లిపి ఉండేది శారదా లిపి శారదా SARADA శారదా దానికి సంబంధించిన ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అవునండి నేను మీరు గూగుల్స్ లో చూసుకొని సెర్చ్ చేసుకోండి శారదా లిపి తర్వాత నాగరి లిపి కరోష్టి కరోష్టి వినండి కరోష్టి మీరు చెప్తున్న ప్రతి లిపి కూడా బౌద్ధానికి సంబంధించినది బౌద్ధ చరిత్రకు సంబంధించి రాయబడ్డ లిపిని ఉపయోగించి కౌస్టిక్ గాని ప్రాకృత్ గాని శారద గాని నగరి లిపి గాని నగరి లిపిని ఉపయోగించి సంస్కృత గ్రంథాలు రాశారని అంటారు అనుకోండి అప్పుడు నగరి లిపి అనేది సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఎప్పుడు వాడుకలోకి వచ్చిందని నా ప్రశ్న నిజమేనండి బుద్ధుడు ఎప్పటి వాడు 2500 ఏళ్ళ నాటి వాడు కదా బుద్ధుడు నేను చెప్తుంది 5000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ చెప్తున్నాను ఐ యామ్ గోయింగ్ బ్యాక్ టు 5000 ఇయర్స్ संस्कृत ग्रंथाल मन अदाट मैनुस्क्रिप्ट चूस्ते नगरी लिपि अनग देवनागरी लिपि ने उपयोग राशार आ देवनागरी लिपि ने संपूर्ण अभिवृद्धि चंदी वाड़े सरपतनी लिपि हिस्टारिकल इंसिडेंट्स क्रीस्ट अने वाड़ ने 2000 संवत्सराल नाटिवाड़ जीसस् क्राइस्ट కృష్ణ అనేవాడు నేటికి 5000 ఇయర్స్ నాటి వాడు అందుకే చారిత్రకమైన ఆధారం జీసస్ క్రైస్ట్ కి సంబంధించి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు ఏ కృష్ణ అనే అంటారో ఆయన సంబంధించి హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదు ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ లేదు లింగ్విస్టిక్ ఎవిడెన్స్ లేదు ఎవిడెన్స్ ఎక్కడ ఉందంటే కేవలం వచ్చిన టీవీ సీరియల్లో లేదా చూపించే సినిమాల్లో ఉంటుంది నేను అడుగుతుంది ఆన్ గ్రౌండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ మనకి ఎక్కడ కూడా 9th సెంచరీకి బిఫోర్ వీటికి సంబంధించిన ఆధారాలు లేవు లేనప్పుడు అసలు గ్రంథస్థమే కానప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి సార్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ పక్కన పెట్టండి ఆ హిస్టారికల్ ఎవిడెన్స్ పక్కన పెట్టండి జియోగ్రఫికల్ ఎవిడెన్స్ పక్కన పెట్టండి ప్రశ్న క్లుప్తంగా అడగండి నవీన్ గారు ఒక లింగ్విస్టిక్ ఎవిడెన్స్ తీసుకొని మీ గ్రంథాలన్నీ దేవనాగరి లిపిని ఉపయోగించి రాయబడ్డాయి ఈ దేవనాగరి లిపి అనేది 7వ శతాబ్దం తర్వాతనే సంపూర్ణంగా అభివృద్ధి చెంది వాడుకలోకి వచ్చింది ఇది ఒకటి కాదని చెప్పండి దేవనాగరి లిపి క్రీస్తు పుట్ట అందుబాటులో ఉందని చెప్పండి ఓకే ఓకే సరిపోతుంది సార్ టైం ఏంటి నేను ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఇస్తే ఒప్పుకుంటారా ఆర్ యు గోయింగ్ టు యాక్సెప్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ సార్ వాట్ ఎవర్ ది ఎవిడెన్స్ ఇఫ్ ఇట్ ఇస్ అథెంటిక్ వి విల్ యాక్సెప్ట్ సార్ వి ఆర్ నాట్ ఫోర్స్ టు డినై ద ట్రూ అండ్ అథెంటిక్ రిసోర్సెస్ ఆర్ ఎవిడెన్సెస్ పురాతత్వ శాస్త్రము అంటే భూమి ప్రపంచం ఓకే ఓకే నవీన్ గారు ఒక నిమిషం నవీన్ గారు ఒక నిమిషం నేను కేవలం దేవనాగరి లిపి అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది రైట్ రైట్ ఒక నిమిషం నేను ఇప్పుడు చూస్తున్న హైందవ గ్రంథాలన్నీ దేవనాగరి లిపి ఉపయోగించి రాయబడ్డాయి ఏ గ్రంథాన్ని గాని మాండు లిపి అందుబాటులో లేదు ఓకే జవాబు చెప్పనియండి సార్ నవీన్ గారు ఒక నిమిషం జవాబు చెప్పనియండి సార్ శారదా లిపి అని ఉండేది కరోష్టి అని ఇంకో లిపి ఉండేది ఇంకా చాలా లిపులు ఉండేవి ఆ రోజులో చాలా బాణలిపి అని ఒక లిపి ఉండేది బాణలిపి ఈ బాణలిపి కూడా మీకు మిడిల్ ఈస్ట్ లో కనబడుతుంది ఓకే మీకు లిపి ఏదనేది ప్రశ్న కాదు నేను డైవర్ట్ చేస్తున్నా సార్ నా ప్రశ్న డైవర్ట్ చేస్తున్నారు నేను అడుగుతున్నానండి లిపిలు ఉన్నాయా నాకు తెలుసు సార్ నేను అడుగుతున్నానంటే హైందవ గ్రంథాలన్నీ ఇప్పుడు మనం చూస్తున్న గ్రంథాలన్నీ దేవనాగరి లిపిని తీసుకొని రాశారు దేవనాగరి లిపి అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది దేవనాగరి లిపి ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది కాదు ఇప్పుడు మహాభారతం 5000 ఏళ్ల నాటిది అది సంస్కృతంలో ఉందా తెలుగులో ఉందా మహాభారతం సంస్కృత శ్లోకాలేవి ఆ సంస్కృత శ్లోకాలు ఎట్లా వచ్చింది మీరు పెద్దవారు నా ప్రశ్న డైరెక్ట్ గా అర్థం చేసుకోండి మీరు గుమాయించొద్దు ఇన్ రిటర్న్ ఫామ్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది నేను మీరు త్రేతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది ఆ ఇప్పుడు కలియుగంలో ఉన్నాము సత్యయుగంలో జరిగింది ఇది కానీ నడుస్తుంది ఇన్ రిటర్న్ ఫ్రమ్ ఇప్పుడు జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు మన ధర్మశాస్త్రం ఉంది మొదటి మానవ ధర్మశాస్త్రం సత్యయుగం ఉంది వేదాలు ఉన్నాయి సత్యయుగమే
ఇప్పుడు ఉన్నాయి కదా అందుబాటులో, నేను అడుగుతున్నాను ఏంటంటే ఇన్ రిటర్న్ ఫామ్